పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకు ఆ 12 మందిని కాల్చేసావే వాళ్ళ ప్రాణాలతో పట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ దొరికేది ఏ ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు ఎందుకంటే వాళ్ళకి ఏ ప్లాన్ తెలియదు ఉండదు ఇంకా చెప్పాలంటే ఆ 12 మందికి ఒకరికొకరికి పరిచయాలు కూడా ఉండవు అవునా వాళ్ళందరూ స్లీపర్ సెల్స్ వాళ్ళ హెడ్ ఒకడో లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు అది అమలు చేసే విషయంలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు ఈ స్లీపర్ సెల్స్ సపోజ్ వాళ్ళలో ఎవరైనా పట్టుబడినా వాళ్ళ నుంచి మనం ఏమీ రాబట్టలేం అప్పుడు స్లీపర్ సెల్స్ ఆర్డర్ వచ్చే వరకు మామూలు మనుషులు అలా బతుకుతూనే ఉంటారా అవును ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూనే ఉంటారు ఎప్పటికీ వాళ్ళని పూర్తిగా అంతం చేయలేమా అంతం చేయలేం కానీ అంతో ఇంతో ఆపగలుగుతాం ఆ స్లీపర్ సెల్స్ కు ఆర్డర్లు ఇచ్చే మెయిన్ హెడ్ ని అంతం చేయగలిగితే వీళ్ళ జీవితాంతం ఆర్డర్ వస్తుంది వస్తుందని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతారు అదొకే ఆర్డర్ ఇచ్చే లీడర్ని ఎలా వెతుక్కుంటావు వాణ్ణి వెతుక్కుంటూ నేను వెళ్ళను నన్ను వెతుక్కుంటూ వాడొచ్చేలా చేశాను మనం ఆ 12 మందిని చంపితే ఆ పగతో వాడు మనల్ని చంపడానికి వస్తాడని చిన్న ప్లాన్ వేశాను నా ప్లాన్ ప్రకారం వాడు ఇప్పటికి వచ్చే ఉంటాడు అమ్మ దుర్మార్గుడా అది సరే వాడు మాత్రం ఎంత పెద్ద ముంబై సిటీలో నిన్ను ఎలా కనిపెడతాడు ఆ 12 మందిని చంపడంలో ఏదో ఒక చిన్న క్లూ మనం వదిలేసుంటాం ఆ ఆలోచనతో వాడు బయటకు వస్తాడు అదేంటో మనం ఫస్ట్ కనిపెట్టగలిగితే వాడు మనల్ని అటాక్ చేసే ముందే మనం వాడిని పట్టుకోవచ్చు అప్పుడు వాడు ఏ రూట్లో వస్తాడో ఆలోచించు ఆలోచించరా ఏదో కలర్ కలర్ గా ఉండి దాన్ని తిప్పుతావే దాని కొబ్బరి తురుగునట్టు తురుగు తిరిగి ఆలోచించు ఏ జగ అటెండ్ చేయకు తన ఏంటుంది ఏ జగ అటెండ్ చేయకు నా మీద ఒట్టు జగ హలో నీకు షాకింగ్ న్యూస్ మొదలెట్టావా నేను మొదలెట్లా నీ సీనియర్ ఆఫీసర్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అర్జెంట్ ఆ ఇదిగో వచ్చేస్తున్నా ఒరే జగ మా తప్పురా ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అమ్మాయి వెనకబడ్డ మానేసి కూర్చుని ఆలోచించరా రే 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 జగ 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 మీ ఇద్దరికి ఇప్పుడు రెండు షాకింగ్ న్యూస్లు చెప్పబోతున్నాను ముందు జగదీష్కి ఆ రోజు నువ్వు చూసావా అమ్మాయి శ్వేత తనకి నువ్వు నచ్చలేదని చెప్పిందిరా ఏమైంది షాక్ అయ్యాడు అబ్బాయి ఓకే 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 ఇక నువ్వు షాక్ అయ్యే విషయం చెప్పే ముందు నువ్వు ఒకరిని మీట్ అవ్వాలి ఒక సెకండ్ వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను ఓకే నువ్వెందుకు నవ్వావు ఏం లేదు ఆ మ్యాటర్ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అయ్యాను కదా అందుకు నవ్వారు అవును నువ్వెందుకు నవ్వావు ఓ మ్యాటర్ కూడా నువ్వు నచ్చలేదు అందు చూడు అందుకు చిత్ర ఇదే వెబ్సైట్ తెలియట్లేదే మా మామయ్య కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తోందంట కానీ నేను అది గ్రహించలేకపోయాను నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలిసి సూయిసైడ్ అటెంప్ట్ ఇలా కూర్చు తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి పెద్ద ప్రాబ్లం అయింది నేను ఒక డెసిషన్కి వచ్చేసాను ఐఎమ్ సో సారీ నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇది విన్నాక నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు కానీ నీ మనసులో ఆశలు కలిగించడం అది నా తప్పే ఇదంతా జీవితంలో సహజం ఓకే ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఓ విషయం అడగబోతున్నాను నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే బాంబే వచ్చావు నువ్వేమో ఒక మిలిటరీ మ్యాన్ పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు ఎందుకని మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు నన్ను మాత్రం అపార్థం చేసుకోకు మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామే కానీ నా వేలు కూడా తన్ని టచ్ చేయలేదు మనం ఎప్పుడన్నా టచ్ అయ్యామా లేదు అడిగి చూడు లేదు నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు
అందంగా పుట్టడం నా తప్ప. ఏం లేదు రైట్ సార్. వీడు ఒకడు అయింది దానికి కాని దానికి. సరే నిషా, ఆల్ ద బెస్ట్. బాయ్. నిషా, నేను నీకు దక్కలేదు కదా అని తను చేసుకున్నట్టు ఇటువంటి ఏ నిర్ణయం నువ్వు తీసుకోకు. ప్రామిస్? ప్రామిస్. ఓకే బాయ్. ఇవాళ మన ఫస్ట్ డేట్. డేటింగ్ రూల్స్ ప్రకారం ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలంట. అదే భయంగా ఉంది. హే చిచి, నువ్వు అసలే పార్టీ గేటీ అని చాలా ఖర్చు పెట్టావు. నేనేం అడగనులే, భయపడకు. చా, అది కాదు, నీ పార్టీకి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా. అవునవును, నాకు కిస్ కావాలి. కిస్ కావాలి. అయ్యో, నేను భయపడినట్టే జరిగింది. కమ్ ఆన్. నాకు ముద్దెలా ఇవ్వాలో తెలీదు. నువ్వు కళ్ళు మూసుకో, నేను ముద్దిస్తా.